58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతుంది. మళ్లీ వైసీపీనే గెలిపించాలన్న జగన్. ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు పర్యటన, నేతలకు దిశానిర్దేశం చేయనున్న టీడీపీ అధినేత. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా బాలశౌరి అధికారికంగా ప్రకటించిన జనసేన అధినేత. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో కొనసాగుతున్న చేరికలు, హస్తం గూటికి విజయలక్ష్మి, పురాణం సతీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు, నిందితులను విచారిస్తున్న పోలీసులు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 లోక్సభ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. ఇంకా పెండింగ్ లో ఉన్న 3 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, ఏపీలో పొత్తులో ఉన్నటువంటి పార్టీలు ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులనైతే కనుక దాదాపు ఖరారు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇటు జనసేన అభ్యర్థి బాలశౌరికి అయితే కనుక కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఇటు వైసీపీ ఎంపీగా గెలుపొందినటువంటి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం అయితే కనుక కండువా, జనసేన పార్టీ కండువా కూడా కప్పుకోవడం కూడా జరిగింది. ఇటీవలే ఈ నేపథ్యంలోనే ఆయనకి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా బరిలోకి దించుతున్నట్టు కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఇక లోక్సభ ఏదైతే పొత్తులో భాగంగా జనసేనకి 2 లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయినట్టే అర్థమవుతా ఉంది. ఇటు మచిలీపట్నంతో పాటు ఇటు కాకినాడ నుంచి కూడా ఇటు అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలను సైతం కూడా ఏదైతే కసరత్తు చేసిన అప్పట్లో కూడా పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ 21 అసెంబ్లీ స్థానాలపై అయితే కనుక దృష్టి పెట్టడంతో పాటు వారాహి, విజయ, భేరి అంటూ కూడా తన యొక్క ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేసిన అనంతరం కూడా భారీ బహిరంగ సభలో ఏదైతే ఉమ్మడిగా ప్రచారం చేసే భారీ బహిరంగ సభలో సైతం కూడా హాజరయ్యే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈశ్వరి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.
రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసినా పదవులు రావడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డితో టీడీపీ నుంచి కలిసి పనిచేశానని, ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదనతో ఒంటిపై డీజిల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఇతర పార్టీల నేతలకు పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వాన్స్ తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసినా పదవులు రావడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ తో టీడీపీ నుంచి కలిసి పనిచేసినా ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదనతో ఒంటిపై డీజిల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఇతర పార్టీల నేతలకు పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వాన్స్ తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసినా పదవులు రావడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ తో టీడీపీ నుంచి కలిసి పనిచేశానని, ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదనతో ఒంటిపై డీజిల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఇతర పార్టీల నేతలకు పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వాన్స్ తీసుకుంటున్నారు. విద్వాన్స్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందమూరి సుహాసిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆమె సీఎంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నాయకురాలిగా ఉన్న సుహాసిని సీఎం రేవంత్ రెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందమూరి సుహాసిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆమె సీఎంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నాయకురాలుగా ఉన్న సుహాసిని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాన్వీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె చైర్పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ జాన్వీపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. అయితే అవిశ్వాసానికి పరోక్షంగా 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సహకరించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ కు 27, బీఆర్ఎస్ కు 16, బీజేపీకి 6 ఉన్నారు. అవిశ్వ తీర్మానం సమయంలో కోరం సరిపోకపోవడంతో కాంగ్రెస్ కు అనుకూలంగా 9 బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఈ 9 కౌన్సిలర్లు ప్రత్యేక క్యాంప్ నుంచి నేరుగా సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఇందులో 27 కౌన్సిలర్లు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయగా 6 గైరాజరయ్యారు. బీఆర్ఎస్ సంబంధించిన 6 కౌన్సిలర్లు గైరాజరయ్యారు. బీజేపీకి సంబంధించిన 6 కూడా గైరాజరయ్యారు. ఇందులో ఇంకో ఉత్కంఠ పోయింది ఏంటంటే, ఈ 10వ వార్డుకు చెందిన కౌన్సిలరు ఉరుదండ వనిత, వైస్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ, మాజీ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, ఈ 3 కూడా కాంగ్రెస్ కు సంబంధించిన వారే అయినప్పటికీ ఈ చైర్మన్ పదవికి ఈ 3 పోటీలో ఉండడం కొత్తమేర్పుగా ఉంది. ఈ ఉత్కంఠాన్ని ఇంకా సేపట్లో బలవీరం చేస్తారా చేయరా, ఈ అధిష్టానం దగ్గర మాట్లాడుతున్నారు మేడం. మరి కాసేపట్లో ఇంకా కొంతమంది సంస్థలు కూడా చేరుకునే అవిశ్వాసం దూరంగా ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా ఫోన్లు చేయడం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇక్కడ ఉత్కంఠంగా మారిన మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసం భారీగా మోహరించిన పోలీసులు అయినప్పటికీ ఇంకా కొనసాగుతున్న లోపల ఓటింగ్లో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే అవిశ్వాసానికి అనుకూలంగా 27 చేతులు ఎత్తేయడంతో తీర్మానం నెగ్గింది. దీంతో కొత్త చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియను ఎన్నికయ్యారు. బీజేపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదు. ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 కౌన్సిలర్లు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో వచ్చారు. బలపరీక్ష ఎన్నిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జాన్వీపై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసం నెగ్గడంతో మున్సిపల్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియాని నియమించారు.
గడ్డం ఇందుప్రియ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం బయట టపాసులు కాల్చి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. లెవెన్త్ డేట్ రోజు పెద్దలు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేట్ ఇచ్చారు. దాన్ని మేము న్యాయం చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు 30 రోజు 11 o'clock మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం. మొత్తం టోటల్ 37 మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు మీ అందరికీ తెలియజేస్తూ అవినీతి పాలన ఇవాళ నుంచి ముగింది. ఇవాళ నుంచి మంచి పాలన మన ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు మన వైపు చూస్తున్నారు ఎంతో ఆశతో. కామారెడ్డి ప్రభుత్వ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు మెజారిటీ ఇచ్చింది, కానీ ఎక్కడ చూస్తే అవినీతి తప్ప ఇంకేం కనిపిస్తలేదు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తప్పుకోవడంతో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట సాగిస్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరు తెరపైకి వచ్చింది. పెద్ది దంపతులతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి చిరకాల రాజకీయం శత్రువుగా ఉన్న తాటికొండ రాజయ్యను తిరిగి బీఆర్ఎస్ లోకి తెచ్చేందుకు యోచిస్తున్నారు. అయితే ఈ విషయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. రాజయ్య ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లు రాజయ్య సన్నిహితులు చెప్తున్నారు. ఇదే సమయంలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తమకు అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు మాజీ కార్పొరేటర్లు జోడన్న జోరిక రమేష్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ మొన్నటి నుంచి కడియం కావ్య ఎంపికను బహాటంగానే తప్పుబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్ చెప్పండి. నేతలు ఇస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతలు ఇస్తున్న ట్విస్ట్ ఓరగల్లు పాలిటిక్స్ రసకట్టంగా మారుతుంది. లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న ప్రధాన సందర్భంగా ప్రధాన పార్టీలు తమ ఊహలకు పదవులు పెడుతున్న జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కడియం కావ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పడంతో పాటు ఆమె తండ్రితో సహా ఆమె కూడా వెళ్లి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని చెప్పిన సందర్భంలో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థుల పైన కసరత్తు కొనసాగుతుంది. గత కొద్ది రోజులు చూస్తే కడియం కావితకు టికెట్ ఇవ్వడంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులు మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులు ఉన్నారు. కొంతమంది విద్యాయుక్త నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కడియం కావ్య ఫస్ట్ నుంచి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. దీన్ని చూస్తే ఇప్పుడు కడియం కావ్య కాంగ్రెస్ పోవడంతో పాటు ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ బోడా డిన్నా అతనితో పాటు జోర్కే రమేష్ మరో ఉద్యమకారుడు హనుమకొండ జెడ్పీ చైర్మన్ కూడా ఉన్నారు. ఇతర వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా పట్టుబడడం జరుగుతుంది. వీరే కాకుండా ఇటు బలమైన నేత కావాలని చూడడంతో పాటు జెడ్పీటీసీ పెద్ది స్వప్న కూడా ఉంది.
పెద్ద సప్న కూడా ఆమె కూడా టికెట్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా గతంలో ఆశించడం జరిగింది. కానీ ఇక్కడ కరియం కావ్యకి ఇవ్వడంతో పాటు వీళ్ళంతా చల్లబడిపోవడంతో పాటు మరొకసారి ఇప్పుడు తెరపైకి రావడంతో పాటు మళ్ళీ ఉద్యమకారులకి టికెట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ప్రకారంగా చూస్తే గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పైన తాటికొండ రాజయ్య ఉన్నారు. తాటికొండ రాజయ్యను కూడా తీసుకొచ్చి అతనికైనా టికెట్ ఇవ్వాలని చెప్పేసి జంగం ఎమ్మెల్యే పల్ల రాజశేఖరరెడ్డి పట్టుకోవడం జరుగుతుంది. జంగం ఎమ్మెల్యే పల్ల రాజశేఖరరెడ్డి కూడా వెళ్ళి మొత్తం ఇక్కడ ఎవరైతే తాటికొండ రాజయ్య ఉన్నారో తాటికొండ రాజయ్య అయితే టీఎంసీఆర్ కి సరైన దిగైన వ్యక్తి అని చెప్పేసి నిర్ధారించడంతో పాటు మరో ప్రయత్నం కూడా చేస్తున్నారు. కడియం వీళ్ళంతా కలిసి ఎవరైతే ఉన్నారో తాటికొండ రాజయ్య ఇంటికి వెళ్ళి కూడా తాటికొండ రాజయ్యతో కూడా సాంప్రదాయకం జరిపించారు. జరిపిన తర్వాత కూడా తాటికొండ రాజయ్య ఇంకా వీళ్ళకి స్పందన రాకపోవడంతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఎవరికి టికెట్ ఇస్తున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. భూపేశ్ ఎన్నుకుంటే స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. అవినాష్ రెడ్డి ఎన్నుకుంటే కేసు మాఫీ కోసం ఉంటాడు. ఎవరు కావాలి మీకు? మంచి వాణ్ణి చంపించిన నిధులు కావాలా? ఒక సచ్చీలత, ఒక బుల్లెట్ లాంటి భూపేష్ కావాలన్నా మీరే ఆలోచించవద్దు కోరుతూ మళ్ళీ ఒకసారి అందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళు సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందుకే సైకోని ఈ రాష్ట్రం నుంచి పారదోలడానికి వదిలించుకోవడానికి మన భవిష్యత్తుకి వీళ్ళిద్దరిని గెలిపించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.